హాయ్ వర్స్, ఈరోజు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి గురించి చాలా విషయాలు చెప్పుకోబోతున్నాం. ఇక ముందుగా శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి భక్తులు అందరూ కూడా ఈ వీడియో చూస్తున్న మీరంతా కూడా ఈ వీడియోని లైక్ కొట్టండి. ఇక మన తెలుగు వార్త ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతం శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యశక్తుల గురించి, అలాగే అసలు కరోనా లాంటి వైరస్లు ఇలాంటి వింత జబ్బుల గురించి శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఏమేమి చెప్పారో ప్రతిదీ పూసగుచ్చినట్లుగా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇక ఈ వీడియోలో నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఆ ప్రశ్నకు మీరు సరైన సమాధానం చెప్పండి. లక్కీ డ్రాలో మీరు విన్ అయితే నెక్స్ట్ వీడియోలో మీ పేరును అనౌన్స్ చేస్తాను, అలాగే మీకు ప్రైజ్ మనీని కూడా నేను ఇస్తాను. సో ఈరోజు నేను అడిగే ప్రశ్న స్క్రీన్ మీద కనపడుతుంది, ఆ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. అయితే ముందుగా ఈ వింత వైరస్ల గురించి తెలుసుకునే ముందు మీకు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాములకు సంబంధించినటువంటి, అలాగే కాలజ్ఞాన వాక్యాలు దాచిన ప్రదేశంలో ములిచిన చింత చెట్టు గురించి కూడా మీరు తెలుసుకోవాలి, శ్రద్ధగా వినండి. మొదట కాలజ్ఞానం చింత చెట్టు విషయానికి వస్తే, బనగానపల్లెలో గరివిరెడ్డి అచ్చమ్మ ఇంటి ఆవరణంలో బ్రహ్మంగారు అతనిచ్చే వ్రాయబడిన 14,000 కాలజ్ఞాన పత్రాలను పాతిపెట్టి దానిపై ఒక చింత చెట్టు నాటి ఉంచాడు. ఆ గ్రామంలో ఏవైనా ప్రమాదాలు ఆపదలు కలిగే ముందు సూచనగా ఆ చింత చెట్టు పూలు అన్ని కూడా రాలి పడిపోతాయట. అక్కడి ప్రజల విశ్వాసం కూడా అదే. ఇక ఆ చెట్టు పంగాలలో ఎర్రటి రక్తం లాంటి ఒక ద్రవం ప్రవహిస్తూ ఉంటుంది. అది ఆరినప్పుడు కుంకుమలా తయారవుతుంది. వ్యాధులు ప్రమాదాలు నివారణ కొరకు దానిని స్వీకరిస్తూ ఉంటారు భక్తులు. ఆ చెట్టు అక్కడి ప్రజలందరికీ తెలుసు. అయితే ఆ చింత చెట్టుకు నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు ప్రజలు. ఆ చింత చెట్టు కాయలు లోపల నల్లగా తినడానికి పనికిరానివై ఉంటాయి. చాలా చాలా గొప్ప చింత చెట్టు అది. ఇక ఈ చింత చెట్టు గురించి అక్కడ ప్రజలు చెప్పుకునే మాటలు, ప్రపంచంలో ఎలాంటి విపత్తు జరగబోయినా జరగబోతుందనే విషయాన్ని ఈ చింత చెట్టులో ఏవో ఒక మార్పులు వస్తాయని, ఆ మార్పులను బట్టి మనం తెలుసుకోవచ్చని చెప్తారు. అంతెందుకు మొన్న ఈ మధ్య వచ్చిన కరోనా వచ్చే ముందు కూడా ఈ చింత చెట్టులో మార్పులు వచ్చాయని చెప్పారు. ఇక అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు చాలా గట్టిగా నమ్ముతారు ఈ విశ్వాసాన్ని. సడన్ గా ఉన్నట్లు ఉండి ఈ చింత చెట్టు యొక్క పంగాలలో అంటే కొమ్మల దగ్గర రక్తం లాంటి పదార్థం ఒక ద్రవం ఏర్పడిందని, ఆ చెట్టుకున్న ఆకులు చాలా వరకు కింద రాలిపడ్డాయని కూడా చెప్పారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఇక ఇలాంటి వింత రకమైనటువంటి వైరస్ల గురించి స్వామివారైనటువంటి శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాములు వారు చాలా విషయాలు చెప్పుకొచ్చారండి. అయితే అందులో కొన్ని విషయాలను నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఒకరి క్షేమానికి ఒకరు చేరకపోయినా నా ఇంట ప్రాకారాన 6 దొండ చెట్లు పుట్టాను. ఆ సమయమున జనుల మొరలు ఆలకించే వాళ్లే లేకుండా పోయాను. 360 వ్యాధులు ఎగసేను. వైద్యము పారకపోయేని. ఒకేసారి 18 పట్నాలు కొల్లబోయేని. అప్పుడు 7 పుట్ల నల్లు రాలేని. గాజు పూసలు గడగడ వణికేని. లక్ష్మీదేవి దుఃఖించాను. 35 ప్రియంబుగా నుండిపోయాను. ఇలా చెప్పుకొచ్చారు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. అంటే 360 వ్యాధులు వ్యాపించే సమయం కూడా వస్తుందని చెప్తున్నారు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. అయితే భక్తులు మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఒకరికి మోసం చేయకుండా పాపం చేయకుండా ఉంటే మీరు భయపడాల్సిన అవసరమే లేదు. పుణ్యాత్ములు అందరినీ కూడా శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు వీరభోగ వసంత రాయులుగా వచ్చి కాపాడుతాను అని ముందే చెప్పారు కాలజ్ఞానంలో. ఇక వేషల వలన ప్రజలు భయంకర రోగాలకు గురవుతారని, మనుషులు వావి వరుసలు లేకుండా ప్రవర్తిస్తారు, వారికి డబ్బే ప్రధానం అవుతుందని చెప్పుకొచ్చారు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుందని, 5,000 ఏళ్ల తర్వాత నేను వీరభోగ వసంత రాయులుగా అవతరించి ధర్మాత్ములను కాపాడి పాపాత్ములను శిక్షిస్తాను అని చెప్పారు. నా భక్తులు తిరిగి నన్ను చేరుకుంటారు అని చెప్పారు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. ఈ ఒక్కటి చాలు మీ గుండెల్లో ధైర్యాన్ని నింపడానికి. మీరు బాగా గమనించవలసిన విషయం ఏంటంటే, 5,000 ఏళ్ల తర్వాత నేను వీరభోగ వసంతరాయులుగా అవతరించి ధర్మాత్ములను కాపాడి పాపాత్ములను శిక్షిస్తాను అంటే, ఈ కరోనా లాంటి మహమ్మారులు కూడా పుణ్యాత్ములను ఏమీ చేయలేవని డైరెక్ట్గానే చెప్పారు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో. ఇక నెక్స్ట్ ఇంకా కాలజ్ఞానంలో చెప్పబడిన విషయాలు ఏంటంటే, 14 నగరాలను జల ప్రవాహాలు ముంచెత్తుతాయి. నేను రావటానికి ఇది ప్రబల నిదర్శనం అని చెప్పారు. చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయము, పాపాత్ములను సర్వనాశనం చేస్తాను అని చెప్తున్నారు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. ఒక రోజున అచ్చమ్మ గారు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారిని, స్వామి నాకు బ్రహ్మోపదేశం చేయండి అని కోరిందట. అప్పుడు ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ పరబ్రహ్మేణ నమః అను మహామంత్రమును ఆమెకు ఉపదేశించి, ఈ బీజ సంపుటిని జబ్బించిన నీకు సద్గతి కలుగును అని బోధించారు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. ఇక ఫైనల్గా కలియుగం అంతం జరిగే ముందు
శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు శ్రీ వీరభోగ వసంతరాయల రూపంలో వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం కూడా వింతలు జరుగుతాయని చెప్పారు. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పిన ప్రతిదీ ఇప్పటి వరకు చాలా విషయాలు జరిగాయి. ఇంకా మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా చింత చెట్టు కిందనే మిగిలిపోయాయి. ఇక స్వాములవారు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాములవారు ఇంకొక విషయం కూడా చెప్పుకొచ్చారు కాలజ్ఞానంలో. నన్ను కొలిచిన వారికి, నన్ను నమ్మిన వారికి, కాలజ్ఞానమును పూజించిన వారికి మోక్షము అష్టైశ్వర్యమును సిద్ధించును, నన్ను ధ్యానించు మీకు బ్రహ్మత్వము ప్రాప్తించును అని చెప్పి అక్కడి నుంచి బనగానపల్లె చేరుకున్నారు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాములవారు. ఈ మాటలని కూడా యాగంటి క్షేత్రంలో అచ్చమ్మ గారికి చెప్పారు స్వాములవారు. ఇక ప్రస్తుతం కరోనా కారణంగా మనం ఎన్నో కష్టాలు పడుతున్నాం. అయితే ఈ కరోనా ఎప్పుడు పోతుంది, ఎలా పోతుంది అనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. అయితే శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పిన విధంగా చూసుకున్నట్లయితే ప్రపంచంలో పాపాలు పెరిగిన క్షణంలో ఇలాంటి విపత్తులు వస్తూనే ఉంటాయని చెప్పుకొచ్చారు స్వాముల వారు అయినటువంటి శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. అయితే ఇలాంటి విపత్తుల వల్ల చెడ్డ వాళ్లకు అనేక బాధలు వస్తాయని కూడా చెప్పుకొచ్చారు. ఇక ఏ రోజైతే ఆ స్వాముల వారిని, శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారిని పూజించి కొలుస్తామో, ఏ రోజైతే స్వామివారి నామమును జపిస్తామో, ఆ రోజున ఈ కరోనా లాంటి ఎన్నో జబ్బులు పోతాయి, పారిపోతాయని చెప్పడం కూడా జరిగింది. ఇక పూర్తి బాధ్యత ఆ దేవుడిపై వేయకుండా మన జాగ్రత్తలు కూడా మనం ఉండాలి. మాస్కులు ధరిస్తూ, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ ఆ స్వామివారిని పూజిస్తే అతి కొద్ది రోజుల్లోనే ఈ కరోనా లాంటి వ్యాధుల నుంచి, కరోనా నుంచి బయటపడతామని చెప్పచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారిని పూజిస్తూ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకుంటే మనల్ని ఏ జబ్బులు ఏమీ చేయలేవని చెప్తున్నాను. ఇక కరోనా ఎప్పుడు పోతుంది అన్న విషయం గురించి కాలజ్ఞానంలో చెప్పబడలేదు. కానీ ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎలాంటి విపత్తు వచ్చినా, ఎలాంటి భయంకర రోగాలు వచ్చినా నన్ను నమ్మిన వాళ్లకు మరియు పుణ్యం చేసుకున్న వాళ్లకు వాళ్ళకు ఏమీ కాదు, ఎక్కడికి పోరు, వారిని నేను కాపాడతాను అని స్వాముల వారే స్వయంగా కాలజ్ఞానంలో చెప్పుకొచ్చారు. చాలా స్పష్టంగా కూడా చెప్పారు కాలజ్ఞానంలో. ఇక దయచేసి మీలో ఎవరైనా పాప కార్యములు చేసేవాళ్ళు ఉంటే ఇకనైనా మానుకోండి. బ్రతికిన 4 రోజులు నలుగురికి సహాయం చేద్దాం, మంచి అన్న పేరును సంపాదిద్దాం. అంటే మీరు తినాల్సిన అన్నం కూడా పరులకు పెట్టండి అని నేను చెప్పట్లేదు. కాకపోతే మీరు తిన్నాక మిగిలినది అయినా పేదలకు, ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు పెట్టండి, మీకు పుణ్యం ఆటోమేటిక్గా వస్తుంది. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం చాలా గొప్పది. ఈ విషయం మనం పూర్వం నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం, కానీ పాటించలేదు మాత్రం చాలా తక్కువ మంది. ఇక శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఇంకా చాలా విషయాలని చెప్పుకొచ్చారు కాలజ్ఞానంలో. అందులో మరికొన్ని విషయాల విషయానికి వస్తే, చంకులో బిడ్డల్ని సంతలో అమ్మేసి రంకులు సాగించే రమణీమణులు వస్తారు అని చెప్పుకొచ్చారు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. అక్కడక్కడ ఇలాంటి వాళ్ళు మనకు కనిపిస్తూనే ఉంటారండి, కానీ మనం ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళలోని మార్పు రావాలి అని కోరుకుందాం. ఇక వ్యభిచారుల వలె భర్తలను డబ్బు కోసం వేధించుకు తినే భార్యామణులు కూడా ఏర్పడతారు అని చెప్పారు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో. ఇక లేపాక్షి బసవన్న లేచి రంకెలు వేస్తాడు అని చెప్పారు. ఇక గుడ్లగూబ అరవటం వలన గుత్తి కూట కూలిపోతుందని చెప్పారు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. పెనుగొండలో పెద్ద పులులు తిరుగుతాయి, సిరివెల్ల హనుమాన్ నిజ రూపంలో వచ్చి శిష్యులను కాపాడి దుష్టులను శిక్షిస్తాడు అని చెప్పుకొచ్చారు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. తూర్పు దిక్కున 9 మూరల తోకచుక్క పుడుతుంది, దానిని చూసి ఒక విదేశీ ప్రముఖుడు మరణిస్తాడు. నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుంది, ప్రభవ పార్థివ నామ వర్షాల మధ్యలో ప్రళయం వస్తుంది, సముద్రాలు ఉప్పొంగి ఊళ్లను ముంచేస్తాయి, రాజరికాలు నశిస్తాయి, ప్రజలే ప్రభువులవుతారు. ఇలా ఎన్నో చాలా విషయాలు చెప్పుకొచ్చారు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు తాను రాసినటువంటి కాలజ్ఞానాల్లో. ఇక విజయవాడ ఇంద్రకీలాద్రి అంత కలహాలముల మూలంగా రెండుగా విడిపోతుంది, కనకదుర్గమ్మ కంది మల్లయ్య పల్లెకు చేరుకుంటుంది అని చెప్పారు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. రక్తాక్షి నామ సంవత్సరాన చెన్నపురులోని 7 సంవత్సరాల పాప పురుడు పోసుకుంటుంది, ఆమెకు 4 కాళ్ళు 3 కన్నులు తల మీద కొమ్ము ఉన్న కుర్రవాడు జన్మిస్తాడు అని చెప్పుకొచ్చారు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. ఇక తిరుపతి పెద్ద పట్టణం అవుతుంది, 7 కొండల వాడి వైభవం పెరిగిపోతుంది. ఇప్పటికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వాముల వారు ఉన్నటువంటి తిరుపతి పుణ్యక్షేత్రం ఎంతో పవిత్రమైందిగా, అక్కడికి ఎంతో లక్షల మంది భక్తులు వస్తూ
అక్కడ హుండీలలో డబ్బు బంగారం లాంటివి వేస్తూ అత్యంత అపురూపమైనటువంటి కాంతితో వెలిగిపోతుంది తిరుపతి పుణ్యక్షేత్రం. మీ అందరికీ తెలుసు తిరుపతి ఎంత బాగా డెవలప్ అయిందో, అలాగే వెంకటేశ్వర స్వామి గుడి దాని విశిష్టత, దాని గొప్పతనం గురించి కూడా. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఆ తిరుపతి పుణ్యక్షేత్రానికి వస్తూ ఉంటారు తిరుమలకు. ఇక ఇలాంటి సమాచారం మీరు ప్రతిరోజు తెలుసుకోవాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి మన తెలుగు వార్త ఛానల్ని, అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దయచేసి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి మన తెలుగు వార్త ఛానల్ ఈ వీడియోకి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. చూస్తూనే ఉండండి తెలుగు వార్త ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.